స్త్రీని గౌరవించడంలో ప్రపంచ దేశాలకు ఎంతో ఆదర్శవంతమైన మన భారతదేశానికి మణిపూర్ ఘటన వల్ల ఘోరమైన మక్కిలి అంటుకుందని రెండు జాతుల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న మోదీ అమిషాలను స్వచ్ఛమైన భారతీయులు క్షమించరాదని ఇద్దరు మహిళలను మణిపూర్ బీజేపీ సర్కార్ పాలనలో నగరంగా ఊరేగించి అత్యంత పాసివికంగా అత్యాచారం చేసి హత్య చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని మణిపూర్ బీజేపీ పాలనలో ఇంత ఘోరమైన ఘటన జరిగినా సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్న కొంతమంది సన్నాసులు భారతీయులనే ఈ వినేలపై పురుడు పోసుకున్నారా పశు సంకర జాతులకు పురుడు పోసుకున్నారనే సందేహం కలుగుతుందని చేసిన పశు స్పనలకు కూడా సిగ్గు లేకుండా రెండు జాతులు వైరంగా చిత్రీకరించారంటుకుంటున్న మోదీ సర్కార్ను ప్రతి భారతీయుడు వందే మాతరం స్ఫూర్తితో దేశ బహిష్కరణ చేయాలని అన్నారు. ఈరోజు నేను భారతీయుడని చెప్పుకోవడానికి మనకు అర్హత ఉందా లేదో అలాంటి అర్హత లేనటువంటి వాళ్ళందరినీ మన చట్టసభకు పంపిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మణిపూర్లో ప్రధాని మోదీ సారథ్యంలో వాళ్ళ ప్రభుత్వం సారథ్యంలో అక్కడ ఇద్దరు మహిళల్ని అంటే ఇంకా చాలామంది మహిళలపై అత్యాచారాలు జరిగినాయి, అవి బయటికి రాలేదు. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తూ వాళ్ళ పైశాచికత్వాన్ని నేరుగా చూపించి ప్రత్యక్షంగా చూపించి సభ్య సమాజం అసహించుకునేటటువంటి విధంగా ఈరోజు అక్కడ ఘోరమైనటువంటి అత్యాచారాలు చేశారు, చంపేశారు. అది ప్రశ్నించినటువంటి సోదరుని చంపేశారు, తండ్రిని చంపేశారు. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం మనం. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ఈ భారతదేశంలో మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తామని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో గౌరవంగా కీర్తింపబడుతున్నటువంటిది దేశం భారతదేశం. ఈరోజు ఇక్కడ ప్రతిపక్షాలు పాత్ర కూడా దాని మీద స్పందించే విధానం కూడా ఏ విధమైనటువంటి ఒక పద్ధతిగా ప్రజలు హర్షించే విధంగా లేకపోవడం దురదృష్టం. ఏ బలహీనతలతో ఉద్యమాలు అణచివేస్తున్నారు, భయపడుతున్నారా అనేది కూడా ఇక్కడ తెలియాలి. ఎందుకంటే గతంలో మేము చదువుకున్నటువంటి రోజుల్లో విద్యార్థులు రోడ్డెక్కి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొట్టినటువంటి రోజులు, విద్యార్థుల్లో అంత కమిట్మెంట్ ఉండేది. మరి ఎక్కడో మణిపూర్లో ఆడబెట్టారు కదా అని ఈరోజు మనం మౌనంగా కూర్చుంటే రేపు పొద్దున తెలంగాణ వస్తుంది, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. మన దాకా రాలేదని మనం ధైర్యంగా ఉండడం, మన ఇంటి బిడ్డలో మన ఆడబిడ్డలో రేపు పొద్దున మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ మణిపూర్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘటన మన చరిత్రకి ఆ మక్కిలి అంటుకొని రేపు పొద్దున ప్రపంచ దేశాల్లో భారతదేశంలో జరిగినటువంటి ఈ ఘోర పరిస్థితి కోసం చెప్పుకునేటువంటి దుస్థితి వస్తుంది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక మహిళ నాయకత్వం వహిస్తుంది, పురంధేశ్వరి గారు. వీళ్ళకి రాజకీయాలే కావాలి, రాజకీయ అధికారాలే కావాలి, పదవులే కావాలి అనుకుంటే అంతకంటే సిగ్గుమాలినటువంటి చర్య ఇంకోటి లేదు. నీచమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మీ నాయకత్వం మీ పార్టీని ఖచ్చితంగా వ్యతిరేకించకపోతే భారతీయ జనతా పార్టీ అనేది చచ్చిన శవంతో సమానం అని ఈరోజు నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాను. అందుకని ఖచ్చితంగా ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్